హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అని వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. సార్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసాయి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో చేరిపోయారు సార్. కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె కూడా ఆరోపించడం చూస్తున్నాం. మరి ఆమె చెప్పిన దాంట్లో నిజమేంత ఉంది? చేసే ఉండొచ్చు అంటారు సార్? నిన్న ఒక బాంబు పేల్చున్నామే, నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఫోన్ ట్యాపింగ్ గురించి ఆమెను అడిగారు. ఇట్లా మీరు ఆరోపించారు కదా, ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది, దీని మీద మీరేమంటారంటే, అవును నేను 2022లోనే ఆరోపించాను, అప్పుడే నాకు డౌట్ వచ్చింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని అప్పుడు నేను చెప్పాను కూడా. కానీ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని డైవర్ట్ చేసింది, నా మీద లేనిపోనివన్నీ ప్రచారంలోకి తీసుకొచ్చి నేను చెప్పిన ఆరోపణని పక్కదారి పట్టించారు. మీడియా కూడా అప్పుడు అంత బలంగా తీసుకెళ్లలేదు అనేది తమిళిసై చెప్పారు. యాక్చువల్గా ఒక గవర్నర్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది మామూలు విషయం కాదు, అది ఖచ్చితంగా పెద్ద క్రైమ్ అవుతుంది. కానీ అప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే కేసీఆర్ ఆమె మీద కూడా కోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు వెళ్ళడం, ఈమె కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అనేక బిల్లులను కావాలని పెండింగ్లు పెట్టడం, చివరికి సుప్రీంకోర్టు ఈమెకి చెప్పాల్సి రావడం ఇలాగ జరిగింది. మామూలుగా ఈమె ఒకటే కాదు, ఇటు తమిళనాడు గవర్నరు, అటు కేరళ గవర్నరు, చాలామంది గవర్నర్లు ఇదే చేస్తున్నారు. అంటే గవర్నర్లకి చివరికి చాలా తీవ్రమైన హెచ్చరికలు కూడా చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టు. మా దగ్గర ప్రతిసారి చెప్పించుకోవద్దు అని కూడా గట్టిగా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అంటే గవర్నర్ల వ్యవస్థ అనేది నిజానికి ఒక పనికిమాలిన వ్యవస్థ. అది గవర్నర్ దాని ఏమంటారు, ఆరో వేలు అంటారు కదా, అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, ఉండటం వల్ల అది అనవసరంగా చికాకు. సో అది తప్ప గవర్నర్లు అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ ఉన్నా కూడా, అంతకుముందు కాంగ్రెస్ కూడా తక్కువ కాదు, కాంగ్రెస్ కూడా గవర్నర్ల ద్వారా తమ వ్యతిరేక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా వేధించారు. మనకి ఇక్కడ రామారావు ఉదంతమే ఉంది, నాదన్ల భాస్కర్ ద్వారా అప్పుడు గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆగస్టు సంక్షోభం అంటారు, కుట్ర చేశారు. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, అన్ని పార్టీల్లో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఇంకా బాగా ఆర్గనైజ్డ్గా చేస్తుంది. బీజేపీ తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ని ఎలా ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇదైనప్పుడు ఈమె ఆరోపించుండొచ్చు. అప్పట్లో నిజంగా కూడా ఎవరు అనుకోలేదు, నమ్మలేదు. గవర్నరుకి కేసీఆర్ గొడవ ఉంది కాబట్టి గవర్నర్ కేసీఆర్ మీద అనేక కంప్లైంట్లు చేస్తుంది, నాకు ప్రోటోకాల్స్ పాటించట్లేదు అని చెప్తుంది. ఇదంతా దీంట్లో భాగమేలే అనుకున్నారు ఫోన్ కూడా. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేసిన ఎవరెవరికి చేశారు అన్నీ బయటకు వస్తున్నాయి, లీక్ అవుతున్నాయి. ఇప్పటివరకు అదేమి ఇంకా కాంక్రీట్గా ఎంత ముందుకెళ్తుందనే డౌట్ఫుల్లే, కానీ బట్ ఇప్పుడైతే బయటకు వచ్చాయి. సో ఆ క్రమంలో ఆమె మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేస్తే అది వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే గవర్నర్ది చేస్తే ఇప్పుడు ఆమె ఏమన్నా కంప్లైంట్ ఇస్తుందా, అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఆమె అనేది కూడా ఒక క్వశ్చన్. ఆరోపణ చేసి ఊరుకుంది కానీ ఆమె పోలీస్ స్టేషన్కో కోర్టుకో దాని మీద విచారణ జరిపించమని కంప్లైంట్ ఇచ్చి ఉండాలి, మరి ఆమె ఇవ్వలేదు. ఇవ్వలేదంటే అది రాజకీయ ఆరోపణ అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గవర్నర్ కూడా ఆ టైంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగానే కొన్ని విషయాల్లో ఆమె బిహేవ్ చేస్తుందన్న విమర్శలు ఆమె మీద ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు మరి రిజైన్ ఇచ్చేసింది గవర్నర్ పోస్ట్కి, ఇక్కడ కానీ అండ్ పుదుచ్చేరిలో రెండింటికి ఆమె రిజైన్ ఇచ్చి చెన్నై సౌత్లో ఆమె పోటీ చేస్తుంది ఎంపీగా. సో మరి ఇప్పుడైనా ఆమె ఇస్తుందా కంప్లైంట్, నన్ను నా ఫోన్ కూడా చేశారని? ఎందుకంటే అది కూడా పనిచేస్తుంది కదా ఇస్తే. మరి లేదు, దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికే ఆమె పెడుతుందా అనేది చూడాలి. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేక ఇష్యూస్ రోజు రోజుకి బయట వస్తున్నాయి. కొత్తగా వచ్చింది ఏంటంటే వీళ్ళు ఈ ముఖ్యంగా అక్కడ ఉన్న కిషన్రావు, ఆయన ఇంతకుముందు రాధాకిషన్రావు, తను ఇంతకుముందు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో పనిచేసేవాడు. అంటే నేనైతే ఇప్పటివరకు ఒక కంపెనీ ఓనర్ని బెదిరించి ఆ కంపెనీ షేర్లు ఇంకొకటి రాసుకోవడం వినలేదు. అంటే ఇది మామూలుగా ఇది డెమోక్రసీనా లేకపోతే ఆటవిక రాజ్యమా తెలియదు మనకి.
ఎందుకంటే ఒక కంపెనీనే చేయగలిగారంటే, 100 కోట్ల షేర్లని వేరే వాళ్ళ దగ్గర రాయించగలిగారంటే, ఈ ఫోన్ ట్యాప్ చేసి అతను బెదిరించి ఇంకా ఏ స్థాయిలో క్రైమ్ జరిగి ఉండాలి ఆ టైంలో, బీఆర్ఎస్ టైంలో. ఇప్పుడేమో ఆ బీఆర్ఎస్ నాయకులంతా వచ్చి నీతులు మాట్లాడుతున్నారు, మరి దీని మీద వాళ్ళేం మాట్లాడలేదు. వాళ్ళని శిక్షించాలని కానీ లేకపోతే సివియర్గా పనిష్మెంట్ తీసుకోవాలని కానీ మాకు సంబంధం లేదు, కానీ మాకు తెలుసుంటే మేము కూడా తీసుకుని ఉండేవాళ్ళం, కానీ అట్లాంటిది కూడా ఏం మాట్లాడలేదు. పైగా రేవంత్ రెడ్డి మీద జోకులు వేయడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇది కానీ నిజంగా రేవంత్ రెడ్డి కానీ సీరియస్గా తీసుకొని సెంటర్ను కూడా ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే దీంట్లో టెలిగ్రాఫ్ చట్టం ఉంది కాబట్టి సెంటర్కి కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ మధ్య సెంట్రల్ మినిస్టర్ కూడా మేము కూడా ఎంటర్ అవుతా ఉన్నారు. ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేకపోతే ఊరికే బుడ్డ బెదిరింపులు అంటారు కదా, అట్లాంటి బుడ్డ బెదిరింపుల అనేది తెలియదు. బీజేపీ ఇక్కడ బీజేపీ అదే అంటుంది, ఇతను గ్రీక్ వీరుడు కాదు లీక్ వీరుడు, రేవంత్ రెడ్డి లీకులు ఇస్తున్నాడు అంతవరకే అని. బీఆర్ఎస్ ఒకసారి కంట్రోల్ వచ్చినాక రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోతాడు అని మనం చూసాము. ఓటుకు నోటు కేసు అదేమైంది, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నప్పటికీ దాదాపు 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు ఏం లేదు. ఇవి కూడా అంతే, మామూలుగా ఎప్పుడో కానీ అది కూడా సెంట్రల్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా అనుకుంటే కానీ రాజకీయ నాయకుల మీద కేసులు ముందుకెళ్ళవు. కానీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మాత్రం అర్జెంటుగా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు. మరి జగన్ మీద 18 కేసులు ఉన్నాయి, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతను దాదాపు 3000 పైన వాయిదాలు తీసుకున్నాడని రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనకైతే క్లియర్గా తెలుస్తుందిగా 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు, కనీసం అతను మీద ట్రయల్ అనేవి జరిగి ముందుకో వెనక్కి వెళ్ళాలి కదా. కోడికత్తి కేసు 5 ఏళ్ళుగా ఉంది, వివేకానంద రెడ్డి కేసు 5 ఏళ్ళుగా ఉంది, ఇలాగా ఏ కేసు కూడా వీళ్ళ ఇప్పుడు హడావిడి జరుగుతుంది, మీడియాలో చర్చలు జరుగుతాయి తప్ప దాన్ని లాజికల్ ఎండ్కి తీసుకుపోయే విధంగా వ్యవస్థలు పనిచేయడం అనేది ఈ దేశంలో వెరీ వెరీ రేర్. తమకు అనుకూలంగా ఉంటే వాళ్ళని ఆ కేసులు నీరుగారు చేస్తారు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రెజర్ పెట్టడానికి ఈ కేసులను వాడుకుంటారు. ఇప్పుడు జగన్ మీద ఆ కేసులు విముక్తి కూడా రావు జగన్కి. ఎందుకు విముక్తి రాదు అంటే ఆ కేసులు ఉంటే జగన్ తన కంట్రోల్లో ఉంటాడు, కేసులు లేకపోతే జగన్ కంట్రోల్లో ఉండకపోవచ్చు. అందుకని ఏం చేస్తున్నారంటే కేసులను అలా కత్తుల్లాగా వేలాడుతూ ఉంటాయి, అవి ఎప్పుడు పడతాయి తెలీదు. అందుకని మనిషి నిరంతరం భయంలో ఉంటాడు. అందుకే జగన్ నిరంతరం కేంద్రంతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, దానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నాడు, కానీ ప్రధానంగా తన వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు అంతే, చంద్రబాబుకి అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏ రకంగానూ లేదు బీజేపీది, ఎందుకంటే 1% ఓట్ల షేర్ కూడా లేదు, 0.8% 2019లో, ఇంకా దిగజారింది కానీ పెరిగింది ఏమి లేదు అన్న ఒక భయాందోళన ఉండడం వల్లే ఆయన, అది ప్రధాన కారణం. సెకండరీ కారణం ఏంటంటే ఇక్కడ జగన్ని డీల్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అండా ఉంటే మనం ఎలక్షన్లో పోల్ మేనేజ్మెంట్లో జగన్ని ఎదుర్కోగలం అనేది రెండో కారణం. ఈ రెండు కారణాలతో ఈయన సరెండర్ అయ్యాడు, ఇంకొక కారణంతో జగన్ సరెండర్ అయ్యాడు. ఇలాగా మొత్తం సరెండర్ అవుతున్న క్రమంలో ఇప్పుడు కేసీఆర్ మీద కూడా ముందుకెళ్తుందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చూడాలి. నిజానికి గవర్నర్ కూడా రాజకీయ నాయకురాల్లాగా ఆమె ఆరోపిస్తుంది, కానీ ఆమె కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అనేది పెద్ద ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.